మిత్రమా, మందర, చెలికాడ, ఈ మూషికరాజుని నీవు మిక్కిలి సన్మానింపుము. ఇతడు పుణ్యకర్మల లోపల ధురైనడు, గుణరత్నాకరుడు. ఇతని పేరు హిరణ్యకుడు. ఇతని గుణములు శేషుడు సహితము వర్ణింపచాలడు. నేను ఏ పాట వాడను? పాటలనే మిత్రమా, మిక్కిలి సన్మానించదను. హిరణ్యక, నీవు నిర్జన వరమునందు వాసం చేయటకు కారణమేమి? అటులనే మిత్రమా, నా వృత్తాంతము వినుము. నా పేరు హిరణ్యకుడు. చంపకవతి అనేది మా పట్టణం పేరు. అందులో చాలామంది సన్యాసులు ఉండేవారు. అందులో ఒకడు చూడాకన్నుడు. అతడు ప్రతిరోజు భోజనం చేసి మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకు కొయ్య మీద ఉంచుకొని నిద్రపోయేవాడు. నేను సద్దు చేయకుండా దాని మీదకి ఎగిరి ప్రతిరోజు ఆ వంటకమును తిని పోవుచుండేదాన్ని. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా మాటి మాటికి మీదికి చూసి తన గిలుక కర్రతో నేల మీద కొట్టి నన్ను భయపెట్టేవాడు. అతడు అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడితో ఈ విధంగా అన్నాడు. చూడాకర్ణుడా, ఏమది మీద చూచి నేల కర్రతో దట్టుచున్నావు అని అడిగాడు. అప్పుడు చూడాకర్ణుడు ఇలా అన్నాడు. ఒక ఎలుక ప్రతిరోజు చిలుకు కొయ్య మీది పాత్రమునందున్న అన్నము తిని పోవుచున్నది. నాకు దీని బాధ ఎక్కువగా ఉన్నది అని చెప్పాడు. ఆ మాటలు విన్న వీణాకర్ణుడు ఇలా అన్నాడు. ఎక్కడ ఎలుక, ఎక్కడ చిలుకు కొయ్య, ఇంత అల్ప జంతువునకు ఇంత పొడవున ఎగురే బలం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఏమైనను నిమిత్తము లేకమానదు. ఈ మూషికమునకింత బలిమియు ఇక్కడి సదావాసమును నిమిత్తము లేక సంభవింపవు అని వీణాకర్ణుడు చెప్పగా చూడాకర్ణుడు ఇలా అన్నాడు. తడవులు బట్టి ఎలుక ఇక్కడ ఒక తావు చేసుకొని విడువక వాసము చేయుచున్నది. ఇలా నివసించుటకు నిమిత్తం తెలిసింది కాదు, త్రవ్వి చూచిదేగాక అని చెప్పి ఒక గొడ్డలితో నేను ఉన్న రంధ్రమును త్రవ్వి చిరకాలము నుంచి నేను సంపాదించుకున్న నా ధనాన్ని గ్రహించాడు. తర్వాత సత్వ ఉత్సాహములు లేక నేను ఆనాడు ఆహారము సైతము సంపాదించుకొనజాలక దిగులు పడి కృషించి మెల్లమెల్లగా సంచరిస్తూ ఉండగా చూచి చూడాకర్ణుడు ఈ విధంగా అన్నాడు. ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు. ధనము సర్వశ్రేయములకు నిదానము. ధనము లేని వారి జీవనమేళ. ఈ మూషికము తన ధనము కోల్పోయి కదా తొంటి జవసత్వములుడికి స్వజాతి సామ్యమును పొందెను. అర్ధ పరిహీనులకు నిరంతరము ఖ్యాధము సంభవించును. నిరంతరము ఖ్యాధము వల్ల బుద్ధిహీనత్వము ప్రాప్తించును. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనాధిపోరములట్లు వినాశమునందును. ధనవంతునికే పౌరుషమును మేధా సంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు. పుత్రమిత్ర విరహితుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు. దారిద్ర్యము సర్వశూన్యం, దారిద్ర్యం కంటే మరణం మేలు. మరణము ఆపాత యాతనావహము, దారిద్ర్యము యావజ్జీవము తీవ్ర వేదనాకరము. ఇంద్రియముల నామమున బుద్ధిని వచోధోరణి పురుషుడు తొండివాడయ్యు ధనమును బాసిన క్షణమునే లాతివాడవును అంటే పరాయివాడవుతాడు. ఇది మహాచిత్రము అని ఆ పరివ్రాజకుడైన చూడాకర్ణుడు చెప్పగా విని నేను మిక్కిలి బాధపడ్డాను. ఇక నాకు ఇక ఇక్కడ నివసించడం తగదని అనుకున్నాను. నా వృత్తాంత పనులతో చెప్పుకోవడం కూడా మంచిది కాదని భావించాను.
అర్ధనాశము మనస్తాపము గృహమందలి దుర్చరితము వంచనము పరాభవమును ప్రకాశింపచేయదగదని పెద్దలు చెప్తారు కదా. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసం కంటే సుఖము లేదు. కుసుమస్తకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా ఉండవలే, లేదా వనమునందు సమస్య పోవలే. ఎక్కడనే వాసము చేసుకున్నచో ఉన్నచో యాచనతో జీవించాలి, దానికంటే గర్హిత లేదు. ఇంకా ఒక మొక్కడిని యాచించుడి కంటే నిప్పులో పడి శరీరమును దహించుకోవడం మంచిది. అనృతం ఆడటి కంటే మౌనం మేలు, అబద్ధం ఆడటం కన్నా మౌనంగా ఉండడం మంచిది. పరధన అపహరణం కంటే తిరిగడం మంచిది కదా. వివేకహీనుడైన ప్రభువును సేవించుడి కంటే వనవాసము ఉత్తమము. యాచించుకొని బ్రతుకుడ కంటే మరణము శ్రేయము. సేవావృత్తి మానమూలే, యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. ఒకరి ఇల్లు కాచి వారి పెట్టువాతలకు దోషులు యొగ్గి ఉనికియు మిక్కిలి నింజము అని నానా విధములుగా ఆలోచించుకొని లోభము త్రిప్పులకు లోనై మరలా అర్ధ సంగ్రహము చేయవలని తలచి అచ్చుటనే ఉన్నాను. లోభం మోహమును పుట్టించును, మోహము దుఃఖమును ఉత్పాదించును, దుఃఖము జ్వలన వలే స్వాశ్రయమునకు నాశనం పుట్టించును. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోపడడు. తర్వాత నేను అక్కడ వదలకుండా చూచి చూడాకరుడు నన్ను కర్రతో విసిరివేశాడు. ఆ వేటు దైవవశమున తప్పిపోయింది, లేకపోతే నేను యమలోకానికి పోయేదాన్ని అని చింతిస్తున్నాను. ఆహా, ధనలోభము సర్వాపదములకు మూలము కదా. తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదీ లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. ఉదరముకై పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు, వాడే సుఖి. తత్కర్మానురూపంగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి, అందులకై ప్రయాసపాటు నిరర్ధకము. ఈ రంధ్రము ఈ తావు తాతముత్తాతలు సంపాదించిన కానచి కాదు. భూమండలములో ఇంకా తావు దొరకదా? ఇక్కడ ఉండనేలా? ఈ చెడగరపు బోడ కర్రమోదులు పడి ప్రాణములు కోల్పోనేలా? ఇంక నేను ఎక్కడికైనా ఒక విజన ప్రదేశము చేరి కాలము గడుపుట మంచిది. శిలాంతరాలమునందు ఉన్న కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా అని చింతించి మనసును గట్టిపరచుకొని ఆ చోట విడిచి ఈ నిర్జన వనమును చేరితిని. వనములో కాయకసులు తింటూ నీరు త్రాగుతూ ఒక చెట్టు నీడలో నివసిస్తూ కాలం గడుపుచున్నాను. ధనహీనుడినై నలుగురిలో ఉండరాదు కదా. నా పుణ్యం వల్ల ఇదిగో ఈ కాకిమిత్రుడు ఈ లఘుపతనకుడు లభించాను. నా మహాభాగ్యం వల్లనే ఇప్పుడు నీ ఆశ్రయమైన స్వర్గము దొరికింది. సత్సంగతి కంటే లోకమందు మేలేదీ లేదు కదా. సంసార విషవృక్షమునకు రెండు ఫలములు కదా. రెండు ఫలములు అమృతతుల్యములు కదా. అవి కావ్యామృత రసపానం ఒకటి, సజ్జన సంగతి ఒకటి. విన్నారా మందర? ఇది నా పూర్వజన్మ వృత్తాంతం. అటులన హిరణ్యక, ఈ పూర్వజన్మ వృత్తాంతము చాలా బాగున్నది. అర్థములు నిత్యములు కావు. యవనము చరివేగ తుల్యము, జీవనము బుద్భుతప్రాయము బుడగలాంటిది. ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరించవలను. సమాచరించని వాడు ప్రత్యుత్తాపం పొంది శోకాగ్ని పొందుతాడు. నీవు అతి సంచయము చేసేదివి, దాని దోషమే ఇది. కాబట్టి అతి సంచయ ఇచ్చ తగదు. వరులకిచ్చి
తాను బుద్ధించినదే తన సత్తు. పరులకీక తాను గుడవక కూడబెట్టిన ద్రవ్యము చచ్చిన తర్వాత వెంట రాబోదు కదా మరి ఇరణ్యక. జీవనార్థము మిక్కిలి ఆయాసం పాటు సైతం వ్యర్థం. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు. నీకు విస్తరించి చెప్పబని లేదు. నీకు లఘుపతను కూడా ఒకడు నేను ఒకడును కాము. ఇద్దరము ఒకటే. మన ముగ్గురు దైవం ఒక చోట చేర్చింది. దొరికినంతటితో కాలము గడుపుకొని సుఖంగా జీవితము. సరేనా హిరణ్యక? బహు చక్కగా చెప్పావు మందర. నీ వచనామృతము వర్షించి నా దురంత తాపమును నివారించితివి. నేను ధన్యుడనైతిని. మిత్రలాభమను లాభ సంపదను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమైనది. ధన్యవాదాలు మిత్రమా. ఇంకా నిష్క్రమిందమా? అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ దాడి చంద్రశేఖరరావు.